हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल होमली थॉट्स विद दिव्या। प्लीज ना चैनल गलक मी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, नन्नु सपोर्ट चेयंडी। ई रोज़ नेनु मी मुंदुकु वच्चेसानु ओक मंचि गाग्रा डिजाइनर गाग्रा तोटि मी मुंदुकु वच्चेसानंडी। इदि एला स्टिच चेयिंचुकोवाली, मनं इप्पुडु कोंतमंदि सन्नगा उंटारु कोंतमंदि लावगा उंटारु, वीळ्ळकि कंफर्टबुल गा उन्नट्टु मनकि शाप् लो ड्रेस्सेस दोरकवु कदा, अलांटप्पुडु मनं इला ईजी मेथड नि फालो अवच्चु। स्टिचिंग चेयिंचुकुंटे चाला बागा उंटुंदंडि, मी मी సైజ్ తగ్గట్టుగా మంచి టైలర్ ఉంటే చాలు, ఎలా స్టిచ్ చేయించుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను। మనకి ఈ మెటీరియల్స్ అంత మార్కెట్ లో అవైలబుల్ గా దొరుకుతాయండి। మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను మీకు కరెక్ట్ గా దాని సొల్యూషన్ ఏంటో చెప్తాను। ఇప్పుడు నేను మీకు చూపించబోయేది డిజైనర్ గాగ్రా, ఇదంతా మనం కూడా డిజైన్ చేసుకోవచ్చండి। చూడండి, దీంట్లో 4 లేయర్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి, ఒకటి నెట్టెడ్, ఇంకొకటి షైనింగ్ క్లాత్, లోపల స్టిఫ్ కోసం ఇది గోల్ బాగా కనిపించాలి కాబట్టి, ఇది కూడా స్టిఫ్ కోసం లైనింగ్ క్లాత్, లోపల మళ్ళీ వాళ్ళు కాటన్ ది లోపల వేసి స్టిఫ్నెస్ కోసం ఇలా స్టిచ్ చేస్తారండి। మీకు ఇవన్నీ మార్కెట్ లో దొరుకుతాయి అవైలబుల్ గా, మీకు కావాల్సిన డిజైన్ ప్రకారం మీకు కావాల్సిన క్లాత్ తీసుకొని ఇలా కుట్టించుకోవచ్చు। ఈ నెట్టెడ్ క్లాత్ పైన దగ్గరికి రా, ఈ నెట్టెడ్ క్లాత్ పైన సిల్వర్ జెర్రీతో ఎంబ్రాయిడింగ్ ప్లస్ మీకు స్టోన్స్ తో ఉందండి। ఆల్రెడీ ఇది ఇలానే వచ్చింది, ఈ క్లాత్ నేను ఒక 4.5 మీటర్ తీసుకున్నాను నా సైజ్ తగ్గట్టుగా। సేమ్ అలానే నా షైనింగ్ క్లాత్ వేరే తీసుకున్నాను, ఇది టైలర్ చెప్తే మనకి ఎలా స్టిచ్ చేయాలో వాళ్లే తీసుకుంటారండి, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు। మనకి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది లైనింగ్ క్లాత్ ప్లస్ షైనింగ్ క్లాత్, తర్వాత ఇది నెట్టెడ్ క్లాత్ అండి। చూడండి, ఇలా గోల్ గా కుట్టించుకుంటాము, ఇలాంటివి కూడా వాళ్ళే టైలర్స్ చెప్తే టైలర్సే వేస్తారండి। చూడండి, ఇలా చూడండి, ఇది నైట్ ఫంక్షన్స్ కి చాలా బాగా కనిపిస్తుంది। ఎంబ్రాయిడింగ్ అంతా మీకు ఇష్టం వచ్చినట్టు డిజైన్ గా స్టిచ్ చేయించుకోవచ్చు। దీనికి నేను ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు, ఇది ఎలా వేసుకుంటే ఎలా ఉంటది అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలోనే మీకు లాస్ట్ లో చూపిస్తానండి। దగ్గరికి ఇట్లా పెట్టు పైన, చూడండి ఫ్రెండ్స్, ఆ డ్రెస్ తగ్గట్టుగా నేను డిజైనర్ బ్లౌజ్ నెట్టెడ్ క్లాత్ లోనే తీసుకున్నాను, దాని లోపల షైనింగ్ క్లాత్ తీసుకున్నా, లైనింగ్ క్లాత్ తీసుకున్నా, దాన్ని ఇలా స్టిచ్ చేయించానండి। ఇప్పుడు వస్తున్న దీని ప్రకారము వెనకాల జిప్ వేపించాను, చూడండి ఇలా మనకి కంఫర్టబుల్ గా ఉండాలి కాబట్టి ఇలా జిప్ వేయించానండి। ఇదండి, ఇది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది, మనకి ఇవన్నీ మార్కెట్ లో దొరుకుతాయండి మ్యాచింగ్ సెంటర్ లో। మీకు ఎలాంటి క్లాత్ కావాలన్నా మనం అక్కడే సెట్ చేసుకోవచ్చు। చూడండి, ఈ బ్లౌజ్ నేను ఇలా స్టిచ్ చేయించాను, తర్వాత దీనికి ఓనీ కూడా స్టిచ్ చేయించానండి। ఓనీ మనకి ఇవి బార్డర్ దొరుకుతుంది, అక్కడే మనం అడిగితే ఇస్తారు వాళ్ళు। చూడండి, ఇలా ఓకేనా ఫ్రెండ్స్, ఇది నైట్ టైమ్స్ వేసుకున్న ఫంక్షన్స్ కి చాలా బాగా కనిపిస్తుంది। వెస్ట్రన్ డ్రెస్ ఫ్యాషన్ డ్రెస్ మీకు చాలా అందంగా కూడా కనిపిస్తారు, ఎనీ ఫంక్షన్ వేర్ ఇది వేసుకోవచ్చండి। రిసెప్షన్స్ తర్వాత పెద్ద పెద్ద పార్టీ ఫంక్షన్స్ కూడా మీకు చాలా అందంగా కనిపిస్తుంది। ఇది వేసుకుంటే ఎలా ఉంటది అనేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి। నా ఛానల్ చూస్తూనే ఉండండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హోమ్లీ థాట్స్ విత్ దివ్య। ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను। థ్యాంక్ యూ సో మచ్।